ఇవాళ ఈ వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవం. తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం దళం గళం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టం చేశారు. నిన్న ఈ మేరకు తెలంగాణ భవన్లో వరుసగా లోక్సభ నియోజకవర్గాల వారీగా, లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతూ ఆ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం జరగబోతోంది తెలంగాణ భవన్లో. అయితే గతంలో ఢిల్లీలో బలంగా వాయిస్ వినిపించింది, ఎప్పటికైనా అంతే బలంగా వాయిస్ వినిపించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ కేటీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. దేవిప్రసాద్ గారు, కేటీఆర్ గారి మాటల్లో తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం దళం గలం, ఎట్లా ఈ బలం దళం గలం ఎట్లా ఉంటుంది, రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింత హక్కుల సాధన కోసం ఎట్లా ఫైట్ చేయాలి అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా, మీకు తెలుసు రాజేష్ గారు, కేసీఆర్ గారు ఒక్కరు, ఇద్దరు మాత్రమే లోక్సభలో మన పార్లమెంట్ సభ్యులు ఉండేది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలంగాణ ప్రజల గుండె చప్పుడును, తెలంగాణ ప్రజా ఉద్యమాల్ని, తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీలకు తెలియజెప్పేటువంటి ఒక పెద్ద గొంతుగా బీఆర్ఎస్ పార్టీ ఆడ రోజు పనిచేయడం, ఆ తర్వాత తెలంగాణ రావడం అనేటువంటిది మనకు అందరికీ కూడా తెలిసినటువంటి అంశం. అంటే ప్రతి సందర్భంలోనూ కూడా పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని విలిపించినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా అనేక సందర్భాల్లో 7 మండలాలు అందులో కలిపినప్పుడు కూడా, ఇది ఆంధ్రలో కలిపినప్పుడు, అట్లాగే మొన్న జరిగినటువంటి అదాని అంబానీ ఇష్యూలో కావచ్చు, లేకుంటే ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు కావచ్చు, అనేక సందర్భాలలో మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలు చాలా ప్రస్ఫుటంగా వినిపించే అవసరమైనటువంటి సందర్భాల్లో ఉద్యమాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం మిగతా వాటితో. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మొన్న శాసనసభ ఎన్నికలు జరిగినాయి. శాసనసభ ఎన్నికల్లో కొంత మనం అనుకున్నంత ఫలితాలు రాలేకపోయినప్పటికీ కూడా రేపు జరిగేటువంటి లోకసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పూరించడానికి, కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి, అట్లాగే అనేక విషయాలు, తెలంగాణకు బలం దళం గలం అనేటువంటిది డెఫినెట్గా బీఆర్ఎస్ ఒక ఉద్యమం, ఒక ఇంటి పార్టీ ఉండాలని ఉద్యమాన్ని స్థాపించడం చాలా కాలంగా తెలంగాణ ఉద్యమం జరిగింది, కానీ విజయ తీరాలకు ఎన్నడూ కూడా తాకలేదు. కాబట్టి కేసీఆర్ ఇంటి పార్టీ కావాలని టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు స్థాపించి ఒక సుదీర్ఘకాల ఉద్యమం 14 సంవత్సరాలు చేసిన తర్వాత తెలంగాణ సాధించుకుంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో సాధించినటువంటి అనేక అద్భుతమైనటువంటి విజయాలని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రైడ్గా ఉండేటువంటి అనేక ప్రాజెక్టులు, అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాల మీద ఇవి ఎందుకు పనికిరావనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో విభజన అంశాలు సాధించుకోవాలన్నా, తెలంగాణ సంబంధించినటువంటి అంశాలు గలమెత్తాలన్నా, ఒకవైపు బీజేపీ పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో ఉంది, ఏ ఒక్క హామీని కూడా తెలంగాణకు అమలు చేయనటువంటి పరిస్థితిని మనం చూసినాం. చివరికి ధాన్య సేకరణ దగ్గర నుంచి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో డబ్బులు ఇచ్చే వరకు కూడా అనేక ఇబ్బందులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణ ఆకాంక్షల్ని లోకసభలో వినిపించినటువంటి ఒక అనివార్య స్థితి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇటువంటి సందర్భంలో తెలంగాణ వాదం వినిపించాలన్నా, తెలంగాణ ప్రజల గొంతు వినిపించాలన్నా, తెలంగాణ ప్రజల సమస్యలు వినిపించాలన్నా, తెలంగాణ పురోభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు రావాలన్నా, ఏకైక మార్గం తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఇవాళ పెద్ద ఎత్తున పార్లమెంట్లో గెలిచి మన గలం వినిపిస్తే తప్ప తెలంగాణకు రక్ష లేదనేటువంటి విషయాన్ని నిన్న కేటీఆర్ గారు, అట్లాగే అనేక మంది మాట్లాడినటువంటి నేతలందరూ కూడా చెప్పారు. డెఫినెట్గా రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఈ నినాదంతోనే తెలంగాణ కు బీఆర్ఎస్ఏ బలం గలం దళం అనేటువంటి నినాదాన్ని ఇంటింటికి తీసుకుపోయి కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, వారికి ఉన్నటువంటి విజన్ అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధిస్తాం. రైట్, విజయ్ గారు, రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి అంటూ కేటీఆర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ హక్కుల కోసం, నిధుల కోసం, నీళ్ల కోసం, ఇంకా విభజన హామీలకు సంబంధించి అమలు కోసం బీజేపీ ఎంపీలుగా ఏం చేశారు, కాంగ్రెస్ ఎంపీలుగా ఏం చేశారో తెలంగాణ ప్రజలు ఎట్లా గమనించారు, ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ నాయకులు
చేసినటువంటి ఫైట్, దాని గురించి కూడా జనం అబ్జర్వేషన్ అనేది ఎట్లా ఉంది గత 10 సంవత్సరాల నుంచి? తెలంగాణకు తెలంగాణ అస్తిత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ గారు. ఎక్కడ చూసిన దేశంలో తెలంగాణ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటిది బీఆర్ఎస్, కేసీఆర్ గారే గుర్తొస్తారు. భారతదేశంలో మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ సమాజము, తెలంగాణలో మన అస్తిత్వం కాపాడుకోవాలంటే ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రేమ ఉన్నటువంటి పార్టీగా, గుర్తింపు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్కు ఉంది ప్రజల్లో. అది అవునన్నా కాదన్నా వాస్తవ రూపంలో కనిపిస్తున్నటువంటిది. ఇప్పుడు రెండు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు వాళ్ళు జాతీయ పార్టీగా చెప్పుకుంటూ వాళ్ళు అనేక అంశాల పట్ల ప్రాంతీయ ఉన్నటువంటి ఆకాంక్షలను, ప్రాంతీయ అస్తిత్వాన్ని, ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని అనేక సందర్భాల్లో అవమానపరిచినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా తల్లిని చంపి బిడ్డనిచ్చిరు అనే విషయాన్ని చెప్పడం కానీ ఇటువంటి అంశాలు అనేకం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో మన అస్తిత్వాన్ని, ఉనికిని గట్టిగా నిలుపుకోవడము, మనకు కావలసినటువంటి హక్కులు సాధించుకోవడం కోసము తెలంగాణ సమాజమే, తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ పార్టీని గుర్తించి 10 సంవత్సరాల నుంచి కట్టబెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉండడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఏకైక పార్టీగా, ఏకైక నాయకునిగా కేసీఆర్ గారినే తెలంగాణ సమాజం గుర్తించి ఇప్పటికే అనుకుంటున్నటువంటి ఇచ్చినటువంటి దాంట్లో ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే అరే మనం సీఎంగా కేసీఆరే ఉంటారు కదా అని అనుకుంటున్నటువంటి చూస్తున్నాం ఊర్లలో తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో. అందుకే ప్రాంతీయ ఆకాంక్షని, తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు కాపాడతారు, మనం ఎందుకు భారతదేశంలో ఒకవేళ అంటున్నారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వమే మళ్ళా వస్తుంది అని ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సమయంలో మన తెలంగాణని ప్రజలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. ఆ రకమైనటువంటి గుర్తింపు, అస్తిత్వానికి సంబంధించినటువంటి పోరాటంలో ఉనికిని కాపాడుకునే దాంట్లో ప్రజలు మరింత భాగస్వామ్యం అవుతారని మాత్రం నేను అనుకుంటున్నాను. బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్యాయి, వారికి కేవలం స్వప్రయోజనాలు మాత్రమే ముఖ్యం, కానీ తెలంగాణ ప్రయోజనాలు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ముఖ్యం అనేది నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. సో ఎందుకు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అనేటువంటి ప్రస్తావన కావచ్చు, లేకపోతే విధానం ఎందుకు మీరు దాన్ని రాజేష్ గారు మనం అనేక సందర్భాల్లో చూసినాం తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఎందుకు తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు, ఎందుకు తెలంగాణ అస్తిత్వం అంటే కేసీఆర్ గుర్తొస్తాడంటే అనేక దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని సరైనటువంటి రీతిలో నడిపించేటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు తెలంగాణలో లేకపోవడం వల్ల తెలంగాణ అనతి కాలంలో మనం సాధించలేకపోయినాం. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, సంపన్న వర్ణాలను కలపడం వల్ల, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడం వల్ల, తెలంగాణ ఇవ్వడం అనివార్యత అనేటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చెప్పడం వల్ల తెలంగాణ సాధించినటువంటి ఏకైక నాయకుడిగా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణనే ఒక ఫెయిల్ అయినటువంటి ఒక రాష్ట్రంగా చూపించేటువంటి ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అప్పులతో ఉన్నాము, అసలు బురదలో దిగిపోయినాము, లంక బిందెలు ఉన్నాయి, కాళీకుండలు ఉన్నాయి, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరు ఒకటైపోయారు. ఇలా కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ ఏమో విభజన్నే పైకి ఒక ఓటు మూడు రాష్ట్రాలని చెప్పినప్పటికీ చేయలేదు. 69లో 360 పైగా చనిపోతే కూడా తెలంగాణ ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం జరుగుతుండగా కూడా ప్రజలందరూ డిమాండ్ చేస్తే ప్రజల కోసం రాజీనామా చేయనటువంటి రెండు పార్టీలు, ఒకటేమో సగం సగం, ఒకటేమో అసలే రాజీనామా చేయనటువంటి పార్టీలుగా ప్రజల ముందు నిలబడినటువంటి దోషులుగా నిలబడినటువంటి అంశాలు దోషం. తెలంగాణ ప్రాంతానికి ఏ ఒక్కరోజు కూడా అవసరమైనటువంటి నిధులు కానీ, ఈ ప్రాంతం పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కానీ అధికారంలోకి వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ చూపించలేదు అనేటువంటి మాట వాస్తవం. ఇలా విభజన హామీల్లో ఇన్ని హామీలు ఉంటే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడతాం. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఏకమై ఇవాళ తెలంగాణ మీద దాడికి ఒక దాడిలాగా, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి, తెలంగాణ అస్తిత్వం మీద దాడి,
తెలంగాణకు సంబంధించినటువంటి పోరాటాల మీద కూడా దాడి చేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. చావుకు దగ్గరైపోయి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి, అమర నిరాహార దీక్ష చేసి అనేక మంది త్యాగాలు చేసి వచ్చినటువంటి తెలంగాణకి ఇవాళ కేసీఆర్ పాత్ర లేదు, బీఆర్ఎస్ పాత్ర లేదు, టీఆర్ఎస్ పాత్ర లేదు, మేమేదో ప్రజా తెలంగాణ వచ్చిందని సంకలు గుద్దుకునేటువంటి అనేక మంది పెద్ద పెద్ద నాయకులకి ఒక్కసారి 2014 ముందు తెలంగాణ ఎంత తల్లడింది, 14 తర్వాత తెలంగాణ ఎట్లా ముందుకొచ్చింది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే అసలు తెలంగాణ కోసం పడినటువంటి కష్టం కానీ, తెలంగాణ ఎందుకోసమైతే తెలంగాణ వచ్చిందో దాన్ని సాధించుకోవడానికి పడిన తపన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు ఇలా లోకసభకు ఎన్నిక కావడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి ఈ కార్యాచరణను ముందుకు తీసుకుంటాం. రైట్ విజయ్ గారు, కానీ ఎప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తూ ఒక మాట అనేది, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్కి బీటీఎం బీఆర్ఎస్ అంటూ బీజేపీ వాళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీకి బీటీఎం బీఆర్ఎస్ అంటూ. సో ఇట్లా కానీ అసలు కుమ్మక్కైంది బీజేపీ కాంగ్రెస్లో మాత్రమే అనేది కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడినటువంటి దానికి బయట వాస్తవం కనిపిస్తున్నటువంటిది, వాళ్ళకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రధాన శత్రువుగా ఇక్కడ ప్రాంతీయ ఆకాంక్షలను తెలంగాణ ప్రజల యొక్క గొంతుకగా ఉన్నటువంటి పార్టీ మీద ప్రధానమైనటువంటి టార్గెట్గా వాళ్ళకు పయనించా పార్టీ మోడీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వాలు ఉన్నటువంటి పార్టీలను మింగేయాలి, వీళ్ళుంటే మా రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందనే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని ఎక్కడెక్కడున్న ఈ యొక్క పార్టీలను తమిళనాడులో కావచ్చు, అదే తెలంగాణలో కావచ్చు, వివిధ చోట్ల ఈ ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ అస్తిత్వాన్ని గొంతుకై వినిపిస్తున్నటువంటి పార్టీలను గొంతు నిలిపే ప్రయత్నము ఆ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నాయి. ఎంత విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటే ముఖ్యంగా తెలంగాణలో ద్వేషం కావచ్చు కోపం కావచ్చు మేమే రావాలనే దాంతో ఇండైరెక్ట్గా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇండైరెక్ట్గా ఒకటవుతున్నారు. కొన్ని చోట్ల పోయిన ఎలక్షన్లో కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఓట్లు వేయమని చెప్పినటువంటి సందర్భాలు కూడా బయటపడినటువంటి, ఇప్పుడు బయట నడుస్తున్నటువంటి చర్చ విమర్శలు కావచ్చు ఒక రకంగా వాళ్ళకు వాళ్ళు విమర్శలు చేసుకోవడం తక్కువేసింది. ఎప్పుడైనా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మోడీ మీద విమర్శలు చేయనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంటుంది చూసినటువంటి సందర్భంలో. అదే సందర్భంలో బండి సంజయ్ కానీ ఇతరులు కానీ కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారు. దేశవ్యాప్తంగా మేము సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నామన్నట్టు చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఇక్కడ మాత్రం రెండు సిద్ధాంతపరంగా సిద్ధాంతం లేదు ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ప్రాంతీయ ఆకాంక్షలతో ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీని గొంతు నిలిపే ప్రయత్నం మాత్రం ఈ రెండు పార్టీలు చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తారు, సమాజానికి కూడా అదే అర్థమవుతుంది. అందుకే రెండు జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల తెలంగాణ ప్రజానీకము అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కన్నేసి రాబోయే ఎలక్షన్లో అలాంటి తీర్పు ఆ రెండు జాతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదనే అంశాన్ని ప్రజలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు మోసపూరితమైనవిగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఆరు గ్యారంటీలు, తర్వాత వివిధ సందర్భాల్లో డిక్లరేషన్ల పేరుతో ఇచ్చినటువంటి హామీలు, తర్వాత మేనిఫెస్టోలో చేర్చబడిన అంశాలు మొత్తం దాదాపుగా 420 ఉన్నాయని, వాళ్ళ హామీలు కూడా 420 హామీలలాగానే ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఎద్దావా చేస్తూ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది. ఇక వాళ్ళు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారంటీల అమలుకు ఇంకా 70 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, సో 420 హామీలపైన బీఆర్ఎస్ పార్టీ పుస్తకాన్ని రిలీజ్ చేసింది, సో దీని ద్వారా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? రాజేష్ గారు, అధికారమే పరమావధి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, ఓన్ రెవెన్యూ రిసిట్స్ కానీ, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ ఇవన్నీ ఏవి గమనంలోకి తీసుకోకుండా 420 హామీలు ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం. ప్రజలందరికీ కూడా భ్రమింపజేసేటట్టు ఇప్పుడున్న ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని వంచే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళంతా వాళ్ళే మేము 100 రోజులకి డెడ్ లైన్ విధించుకుని ఉంటే అది మ్యాక్సిమం సీలింగ్, 100 రోజులు అనేటువంటిది మ్యాక్సిమం సీలింగ్, ఎప్పుడైనా చేయొచ్చు, 5 రోజులకు చేయొచ్చు, 10 రోజులకు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు, 20 రోజులు. 100 రోజులు అంటే 100 రోజులు లోపు చేయాలి కానీ మేము 100 రోజులు నాడే 99 దాటినాక 100 చేస్తామనే పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం కనబడతాం. ఎందుకంటే మొట్టమొదట
రైతు బంధు అనేటువంటిది మీరు తీసుకోకండి, మేము రైతు భరోసా ఇస్తాం, ఒక వారం రోజులు ఆగండి, ఎన్నికల ఫలితాలు కాగానే ప్రమాణ స్వీకారం కాగానే ఇస్తామన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు మీద క్లారిటీ లేక వేస్తున్నామని చెప్తున్నారు, ఎవరికి పడుతుందో కూడా సరైనటువంటి స్టేటస్ లేదు. రెండవది ధాన్య సేకరణ కోసం 500 బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు పండు కల్లాలన్నీ అయిపోయినాయి, వడ్లన్నీ కొనుగోలు కేంద్రంకి వచ్చేసినాయి, వాళ్ళు ఎక్కడనో అమ్ముకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు బోనస్ సంబంధించినటువంటి వ్యవహారం చూడలేదు. మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ అన్నారు, ఫస్ట్ క్యాబినెట్ అయిపోయింది. మెగా డిఎస్సీ అంటే మెగా అంటే ఏముంటుంది రాజేష్ గారు, 50,000, 100,000, 90,000. మొన్న కేసీఆర్ గారు శాసనసభలో ప్రకటించి నోటిఫికేషన్ ఇస్తే అది మెగా నోటిఫికేషన్ అంటారు. 91,000 పోస్టులకి 80,000 కాంట్రాక్టులు చేస్తే 80,000 పెద్దది. మెగా డిఎస్సీ అని చెప్పి 9,000 మేము 5,000 పోస్టులను గుర్తించడం, ఇక 3,000, 4,000 మెగాకు అర్థం కూడా మార్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగ భృతి గురించి చాలా స్పష్టంగా ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు వాళ్ళు డిక్లరేషన్ పేరు మీద ప్రకటించి మేము నిరుద్యోగ భృతి ఇస్తాం, మేము నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినరు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగ యువకులు వంచారు. అది ప్రధానమైనటువంటి ప్రచారంగా కొనసాగింది. కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఇంటర్మీడియట్ అయినటువంటి వాళ్ళకు 5 ఏళ్ళు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా పెట్టుకున్నా వాళ్ళు విధించుకున్నటువంటి డేట్ లైను ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఇప్పటికి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 420 హామీలు అనేటువంటివి బోగస్ హామీలు, వాళ్ళు చిత్తశుద్ధి లేనటువంటి హామీలు, కేవలం ప్రజలకు వంచడానికి ఇచ్చినటువంటి హామీలుగానే ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి విషయం. రెండు హామీలు మేము గ్రౌండ్ చేసామని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు 13 హామీలు, అవి వాళ్ళు 6 గ్యారంటీలు అనేటివి, అందులో రెండు గ్యారంటీలు కూడా ఫుల్ఫిల్ కాలేదు చెప్తున్నారు. ఇప్పుడు రాజేష్ గారు, 2 గ్యారంటీలు కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి? నువ్వు 2,500 పెన్షన్ ఇచ్చినప్పుడు, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినప్పుడు, ఈ ఇచ్చినప్పుడు ఈ 2 హామీలు ఫిలప్ అయితే మహాలక్ష్మిలో ఒక గ్యారంటీలో అన్ని ABCD ఉన్నాయి. ఇవి ఏవి చేయకుండా ఏదో ఒక ఏ చేసి మొత్తం మేము జడ్ వరకు చేసినామని గోబెల్స్ ప్రచారం చేసుకోవడం అనేటువంటిది ఎంతవరకు ప్రజలు చూస్తూ ఉన్నారు. అయ్యో కేసీఆర్ గారు ఉండక మాకు అన్ని అందేవి, కేసీఆర్ గారు లేకపోవడం వల్ల ఏవి వస్తలేవు అనేటువంటి ఒక భావన ఇలా ప్రజల్లో మెల్లమెల్లగా సింక్ అవుతున్నటువంటి స్థితి కనబడతా ఉంది. అయ్యో మా దగ్గరున్న ప్రజాప్రతినిధో, మా ఎమ్మెల్యేనో, మా ఇంకొకరు వారి వైఖరి వల్ల మేము ఏదో ఈసారి కేసీఆర్ గారు ఎట్లాగూ సీఎం అవుతాడు, మావాడు పోవాలని చెప్పి వేసిన ఓటు ఇవాళ ఎంత వినాశకారికి ఒక ప్రాతిపాదిక అయిందో ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ రద్దు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అప్లికేషన్ పేరు మీద ఎంత గందరగోళం అవుతున్నది మనం చూస్తూ ఉన్నాం. అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి వాళ్ళే చెప్పారు, 2 సార్లు అప్లికేషన్ పెట్టమన్నారు. ఇప్పటికీ లబ్ధిదారులు ఎవరికైతే వస్తుందో వాళ్ళు కూడా పెట్టాలని మొదలు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి మొత్తంగా కూడా ప్రజల్ని ఒక గందరగోళపరిచి లోకసభ ఎన్నికల వరకు దీన్ని వాయిదా వేసి, అయ్యో మాకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక వాదనకు దిగే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బుటకప్ హామీలు ప్రయత్నిస్తూ ఉంది. అందుకే ఇంటింటికి ఈ 420 హామీలని ప్రజలకు గుర్తు చేసి ఒత్తిడి పెంచి హామీలు అమలు చేసేదాకా ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము పోరాడతాం. రైట్, విజయ్ గారు, కాంగ్రెస్ హామీల్లో మొత్తం డొల్లతనమే ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఆ విమర్శ చేస్తూ ప్రతి హామీకి ఒక్కొక్క నెంబర్ ఇస్తూ ప్రత్యేకంగా పుస్తకాన్ని రిలీజ్ చేసింది. దాంట్లో అన్నీ కలిపి 420 హామీలు. సో 420 అనేది ఒక మోసానికి ఆ నెంబర్ జనరల్గా సంకేతంగా వాడతాం కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ హామీలకు వర్తిస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న బుక్ రిలీజ్ చేశారు. సో ఆ హామీల విషయంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాట వారన్నట్టుగా 100 రోజుల తర్వాత 100 రోజులు డెడ్లైన్ పెట్టుకోవచ్చు, ఓకే, బట్ ఆ డెడ్లైన్ లోపల అన్ని చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే రోజు 100 రోజులు లాస్ట్ 99th డే మేము చేస్తాం, 100th డే మేము చేస్తాం అని కాదు. సో క్రమక్రమంగా ఎట్లా చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అది, వాళ్ళు ఈ టైం అధికారంలోకి రాము అనే ఒక అంచనాతోటే ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టడీ చేసినటువంటి అధికారంలోకి వచ్చేది లేదని లేదు, కొండకెంటకి కట్టినటువంటి పరిస్థితి చేసింది. అరే కొండ వచ్చింది మీద పడుతుంది ఇప్పుడు ఆ కొండ, వాళ్ళు పరేషాన్ అయ్యి ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏం చేయాలనో తెలుస్తలేదు, ఎలా చేయాలో ఇంప్లిమెంటేషన్ చేయాలో తెలుస్తలేదు. మనం ఉన్నటువంటి దానికి అదన ఇట్లాంటివన్నీ ఇచ్చేసినాము, ఏం చేయాలి అనేది దాటవేత కార్యక్రమం వైపే ఆ పార్టీ పాలసీగానే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. దాటవేత కార్యక్రమమే, మనం ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయలేము. ఏమైనా ఇప్పుడు ఆర్టీసీది ఇచ్చినటువంటిది కూడా వెంబటే డబ్బులు ఇచ్చే అంశం కాదు అది. ఆర్టీసీకి నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో 1 ఏడాది తర్వాత ఇస్తే ఇస్తారు, లేకపోతే లేనటువంటిది. ఎన్నాళ్ళు నడుస్తుంది అది? ఇచ్చినటువంటి ఉద్దేశం వాళ్ళు ఏంటంటే మనం అధికారంలోకి రావాలనే ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ తోటే
ఉన్నాయి లేని అన్నీ కలిపి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ చూసినట్లయితే వాళ్ళు పద్ధతి ప్రకారం చెప్పడం జరిగింది, ఎప్పుడెప్పుడు ఏమేమి ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే అనుభవంలో ఉన్నటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి నేపథ్యంలో ఒక అనుభవం తీసుకొని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఇక వాళ్ళు గుడ్డెద్ది చేలబడ్డట్టు కొండ కెంటక గట్టి వస్తే కొండ, లేకపోతే లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము రావాలనే టార్గెట్తో చేస్తే ఇప్పుడు మొత్తం పుట్టిమెరిగినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వేస్తా అంటున్నటువంటి రైతు బందే ఇప్పటివరకు 35 గుంటల వరకు పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇది ఈ రైతు బంద్ అనేదే దాదాపు మార్చి ఏప్రిల్ వరకు యాసంగ్ సీజన్ అయిపోయేంత వరకు కూడా వేస్తారా వేయరా అనే అనుమానం మాత్రం ప్రజల్లో మొదలైంది. అంటే మిగతా ఏం ఇస్తారు, ఇప్పుడు అప్లికేషన్ నింపుతున్నటువంటిది కూడా ఉన్నటువంటి టెక్నాలజీకి ప్రతిదీ ఆన్లైన్లోనే తీసుకోవాలి ఈజీ అవ్వడానికి. వీళ్ళు అప్లికేషను ఫిజికల్గా తీసుకుంటున్నారు, తీసుకొని దీన్ని కంప్యూటరీకరించాలి. దీన్ని కంప్యూటరీకరించాలంటే ఎన్నాళ్ళ టైం, కోట్లల్లో అప్లికేషన్లు వస్తాయి, కోట్లల్లో వచ్చినటువంటి అప్లికేషన్ని ప్రతి పేరు స్పెల్లింగ్ తప్పు లేకుండా, వయసు తప్పు లేకుండా, దానికి సంబంధించిన రేషన్ కార్డు నెంబరు, ఆధార్ నెంబరు మళ్ళీ వేయాలంటే ప్రతి ఒక్కరు ఒక్కడ కూర్చొని టైప్ చేయాలి. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి అప్లికేషన్లు అన్నీ ఏం చేస్తున్నారంటే ట్రంక్ పెట్టెలు కొన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ట్రంక్ పెట్టే 1800 పెట్టి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారో 1800 పెట్టి కొన్నటువంటి ట్రంక్ పెట్టెలలో పెడుతున్నారు. పెట్టినాక 6వ తేదీ వరకు అన్నారు. 6వ తేదీ తర్వాత మళ్ళీ తేదీ పొడిగిస్తారా కొద్ది రోజులు ఎట్లా, సహజసిద్ధంగా జనరల్ లాస్ట్ డేట్ రోజే ఉండదు, కొంచెం పొడిగిస్తారు. పొడిగించిన తర్వాత దీన్ని ఎలా కంప్యూటరీకరించాలి అనేది విధానపరమైనటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ప్రతి జిల్లాలో ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఎంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు కావాలో దీన్ని కంప్యూటరీకరించడానికి, దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏమున్నది, ఇంకా ఫిలప్ చేయండి ఊరికనే ఎలా టైప్ చేస్తారు, ప్రతి ఒక్కటి స్పెల్లింగ్ లేకుండా తప్పు లేకుండా టైప్ చేసి అంటే దాదాపు కోట్ల అప్లికేషన్లు మళ్ళీ టైప్ చేయాలి. దీనికి ఎంత టైం పడుతుంది, 100 రోజుల్లోపు ఫిల్ చేసే అటువంటి అవకాశము ప్రస్తుత పరిస్థితి కనిపించడం లేదు. షెడ్యూల్ వచ్చింది తర్వాత చూస్తామనే మాట అనే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి జిఎస్డిపిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధి రేటును నమోదు చేయడం ద్వారా మొత్తం 3,08,732 కోట్ల జిఎస్డిపితో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ నిలిచింది. దేవప్రసాద్ గారు, సో ఎట్లా సాధ్యమైంది తెలంగాణ ఈ రికార్డు? ఇప్పుడు రాజేష్ గారు, అంటే మనం ఇవాళ పత్రికల్లో జిఎస్డిపిలో తెలంగాణ టాప్ అనేటువంటిది, తర్వాత 2022-23లో 11.97 వృద్ధి రేటు కానీ, అట్లాగే 3,08,732 కోట్లతో ఇవాళ తెలంగాణ టాప్ ఉందంటే దీనికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 9.5-10 ఏళ్లలో గతంలో విసిరేయబడ్డ తెలంగాణ, వెనుకబడేసిన తెలంగాణ, ఇంటెన్షన్తో అణిచివేయబడ్డ తెలంగాణని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం వల్లనే ఈ అభివృద్ధి, ఈ తెలంగాణ టాప్ రావడానికి మనకు కారణమైంది. మొన్న వాళ్ళు ఏదో శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు, శ్వేత పత్రాలని, అందులో కూడా మనకు ఉన్నటువంటి జిఎస్డిపి కానీ, తలసరి విద్యుత్ వినియోగం కానీ మార్చలేనటువంటి ఒక అనివార్య స్థితితో అవి ప్రింట్ అయినాయి. ఒకవైపు ఏమో తలసరి ఆదాయం కానీ జిఎస్డిపిలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ మన 1లో 2లో ఉంటే ఇవాళ ఇది తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు, 10 ఏళ్లలో ఇదంతా నిరర్థకం అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం, దానికి చెప్పపెట్టుగా ఇవాళ ఈ స్టాటిస్టిక్స్ మనకు కనబడతా ఉంది. అంటే తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి చేయడం కానీ, సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ, రైతులకు ఒక వ్యవస్థ ఆసరగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున ఇవాళ ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ, లేకుంటే పారిశ్రామికంగా అనేక పెద్ద పెద్ద గ్లోబల్ కంపెనీలన్నీ కూడా నగరంలోకి రావడం కానీ, ఇలా చూస్తే తెలంగాణ 1, కర్ణాటక మనకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, అది కూడా 2లో ఉందనేటువంటి మాట వాస్తవం. అంటే వీటికన్నిటికీ అవసరమైనటువంటి ప్రాతిపాదికలు ఒక్కటి చేస్తే ఈ జిఎస్డిపి టాప్ కాదు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఓ అభివృద్ధి అనేటువంటిది అనేక సూచికల్లో ఇది కనబడుతుంది మనకు. ఇవాళ ఇప్పటికైనా తెలంగాణ ఈ 10 ఏళ్లలో ఎంత పురోభివృద్ధి ఉందో గమనించి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి మాట మాట్లాడాలి కానీ 10 ఏళ్ళు ఏమి జరగలేదు, 10 ఏళ్ళు మొత్తం అని చాలామంది కొంతమంది మేధావులు కూడా మాట్లాడతారు, ఈ 10 ఏళ్ళు ఏం జరగలేదని, 10 ఏళ్ళలో నీళ్ళు రాలేదా, విద్యుత్ లేదా, సంక్షేమం జరగలేదా, రోడ్లు నిర్మాణం జరగలేదా, ఏది జరగలేదు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వలేదా, రియంబర్స్మెంట్ ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ ఇవ్వలేదా,
ఈ ఇన్ని 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 ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే ఇంటెన్షనల్గా చేస్తున్నటువంటి వ్యవహారం. రెండు జాతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో దాదాగిరి చేయడానికి ప్రాంతీయ అస్తిత్వాన్ని నొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ఒక దేశంలోనే తన అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నది అనేటువంటి అక్కస్తో చేస్తున్నటువంటి పనులుగా ఇటువంటి చాలా కనబడతాయి. ఈ రికార్డును ఇంత పురోగతిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కొనసాగించాలంటే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఎన్నో సంవత్సరాలుగా, గత 9-10 సంవత్సరాలుగా ఎంతో శ్రమ చేస్తే కానీ ఇటువంటి ఫలితాలు సాధ్యం కాలేదు. ఇదే ఫలితాలని కొనసాగించే బాధ్యత డెఫినెట్గా ఎట్లా కొనసాగించాలి? ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఏమైపోయింది రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఈ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి జరగలేదు, మేమే పునాది వేస్తున్నాం అనేటువంటి భావనతో మాట్లాడుతూ ఉంది. కానీ ఈ 10 ఏళ్ల ప్రగతి అనేటువంటిది ఇలా స్పష్టంగా దేశవ్యాప్తంగా కనబడ్డది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, మల్లడా సాగర్ కట్టినా, రంగనాయక సాగర్ కట్టినా, లేకుంటే విద్యుత్ ప్రాజెక్టుల మీద అపారమైనటువంటి పెట్టుబడి పెట్టి ఇలా 24 గంటలు కరెంటు మనం ఇచ్చినాం, 25 గంటలు ఇస్తారా రాజేష్ గారు? ఇచ్చే అవకాశం ఉందా? నిరంతరమైనటువంటి విద్యుత్తు సాచ్యురేషన్ పాయింట్లో కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఒక్క ధర్నా లేదు, ఒక రైతు సబ్స్టేషన్ల వద్ద ధర్నా లేదు, ఒక పారిశ్రామికవేత్త ఇంద్రపార్క్ దగ్గర ధర్నా లేదు. అంటే కారణం ఏంటంటే రాష్ట్ర ప్రగతి ముందుకు పోవాలంటే 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. 1 శాంతి భద్రతలు, 2 విద్యుత్తు, 3 సుపరిపాలన, 4 అవసరమైనటువంటి పర్మిషన్లు ఇచ్చేటువంటి ఇన్ని చేయడం వల్ల, అంటే ఈ జిఎస్డిపి అలా తెలంగాణలో టాప్ రావడానికి బీఆర్ఎస్ పార్టీ అనుసరించినటువంటి విధానాలు, కేసీఆర్ విజన్ అనేటువంటి విషయం చాలా స్పష్టం. రైట్, విజయ్ గారు, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి డెఫినెట్గా కొలమానం రాష్ట్ర తలసరి ఆదాయమే. తలసరి ఆదాయాన్ని ఇంత పెంచుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా కాదు 10 సంవత్సరాలుగా అవలంబించినటువంటి విధానాలు అనేది ఈ ఫలితాలకు నిదర్శనంగా మనకు కనిపిస్తున్నాయి. కేవలం రాజకీయాల జోలికి పోకుండా, కేవలం రాజకీయ విమర్శలే కాకుండా, ఇటువంటి రికార్డ్స్ని, ఇటువంటి పురోగతిని ఎట్లా కొనసాగించాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక ఇన్స్పైర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతసేపు విమర్శ చేసి తప్పించుకోవాలంటే కుదరదు. మన శ్రమశక్తి, ఆర్థిక శక్తి ఏందనేది జిఎస్డిపి ద్వారా రాష్ట్రం యొక్క ఎంత పరిపుష్టంగా ఉంది. ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి ఉత్పత్తి వాల్యూని జిఎస్డిపిలో కనిపిస్తుంది. అంత ఇప్పుడు ఇప్పుడు ఈరోజు వచ్చింది ఏంటంటే 3,08,000 అనేది కేవలం ఈ సంవత్సరమే. ఆ జిఎస్డిపి 22-23 ఆర్థిక సంవత్సరంలోనే, అంటే మొత్తం ఈ 9 ఏళ్ల కాలంలో కలిపితే, అంటే 2014 వరకు ఉన్నటువంటి జిఎస్డిపి 4,05,000 కోట్లు అయితే, ఈ ఒక్క సంవత్సరమే 3,08,000 కోట్ల జిఎస్డిపి వచ్చిందంటే మన శ్రమశక్తి ఎంత ఉంది, తెలంగాణ ప్రజల శ్రమశక్తి. ఆ శ్రమశక్తిని ఒడిసిపట్టి ఆ గత ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాల వల్ల, రూపొందించినటువంటి కార్యక్రమాల వల్ల శ్రమశక్తిని బయటికి తీసి మొత్తం తెలంగాణ ఉనికిని, తెలంగాణ ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి విధంగా తెలంగాణ కనిపిస్తుంది. మనం దేశానికి జనాభాలో తక్కువ ఉన్నప్పటికీ దేశ జీడిపికి మన వాటా 4% ఇస్తున్నటువంటి శక్తిగా మనం తయారైనాం. మనం అదంతా ఎందుకు వచ్చింది, ప్రజలు కష్టపడ్డారు, ప్రజల్లో ఆ కష్టపడే తత్వాన్ని బయటికి తీసినటువంటి విధానం, గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు, ఆర్థిక విధానాలు కావచ్చు, సోషల్గా కావచ్చు, అదేవిధంగా ప్రొడక్షన్ పారిశ్రామిక విధానాలు కావచ్చు, వ్యవసాయ ఆర్థిక, ముఖ్యంగా వ్యవసాయ ప్రొడక్షన్ బాగా పెరిగింది మన తెలంగాణకు సంబంధించి. ఇన్ని రకాల ప్రొడక్షన్స్ మొత్తం రావడం వల్ల తలసరి ఆదాయం పెరిగింది. తలసరి ఆదాయము ఎక్కడ లేనటువంటి విధంగా 3,17,000 దాకా తలసరి ఆదాయం రావడం జరిగింది. ఒక సంవత్సరం జిఎస్డిపి ఇంత పెరిగిందంటే దీన్ని కంటిన్యూషన్, ఇది ఎక్కడ దెబ్బతిననీయకుండా చూడాల్సినటువంటి బాధ్యత, దీన్ని కొనసాగించాల్సినటువంటి పూర్తి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. ఎంతసేపటికి విమర్శలు చేసి ఉన్నటువంటి అన్నింటినీ ఆర్థికంగా ఇది రద్దు చేస్తాం, అది రద్దు చేస్తాం, ఇది కాదు, అది కాదు ఉన్నటువంటి అని చెప్పుకుంటా పోతే నీ జిఎస్డిపి పడిపోద్ది, తలసరి ఆదాయం పడిపోద్ది. ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలతోటి రాష్ట్ర ఆర్థిక పరపతి దెబ్బతిని, నెక్స్ట్ ఏదైనా లోనుకు పోవాలన్నా పరపతి దెబ్బతిని, లోన్ అప్పులు పుట్టినటువంటి సిచ్యువేషన్లోకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వేరుస్తుంది. ఇట్లాంటి విధానాలు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే చివరిగా ప్రభుత్వం ఇటువంటి రికార్డ్స్ని విస్మరించి, ఇటువంటి రికార్డ్స్ని ఎక్స్పోజ్ చేయకుండా కేవలం ఒక రాష్ట్రం పూర్తిగా అప్పులమయంగా మారింది అంటూ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదంతా కూడా జనం ఎట్లా గమనిస్తున్నారు? కంక్లూడింగ్ చెప్పండి. ఒక్కటి రాజేష్ గారు, అంటే కేసీఆర్ గారి పరిపాలన మీద, కేసీఆర్ గారి విధానాల మీద
సరైనటువంటి ప్రకటనలు చేయకుండా కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి ఆ గౌరవాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల శ్రమని, తెలంగాణ ప్రజల రాజీలేని పోరాటాలని మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ జిఎస్డిపి కానీ, తలసరి ఆదాయం కానీ, విద్యుత్ వినియోగం కానీ ఇవన్నీ ఎట్లా సాధించబడ్డాయి అంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విధానాల వల్ల ఇవాళ ప్రజలు అవలంబిస్తున్నారు. మీకు కరోనా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడినాయి, కానీ తెలంగాణలో కరోనాలో కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని, ఎందుకు ఎదుర్కొనంటే రైతులకు అందరికీ రైతు బంధు ఇవ్వడం ద్వారా, ఆ ఇచ్చిన రూపాయలు మార్కెట్లోకి రావడం ద్వారా, మార్కెట్లోకి వచ్చినటువంటి డబ్బు ప్రజల్లో ఉండడం ద్వారా ఒక ఆర్థిక పురోగమం జరిగింది. డబ్బు అంటే ప్రతి గ్రామంలో కూడా వేల రూపాయలు, కోట్ల రూపాయలు మనీ సర్క్యులేషన్ జరిగింది. వేరే దగ్గర ఏమైపోయిందంటే డబ్బు లేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ వచ్చినాయి. కరోనాలో కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని అనేక అభివృద్ధి సంక్షోభ పథకాలు అమలు చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మిగిలి ఉంది. అంటే ఇంతటి గొప్ప పని చేసి, ఇంతటి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం మీద అనవసరమైనటువంటి బురద జల్లే బదులు దీనికంటే మెరుగ్గా ఇంకా తెలంగాణ కేసీఆర్ కంటే మంచిగా పరిపాలించరు అనేటువంటి భావనతో పోవాలి. కానీ అసలు ఏం చేయలేదు. కేసీఆర్ చేసిన అభివృద్ధి మా అభివృద్ధి, కేసీఆర్ కట్టిన సెక్రటరీటే మాది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం రిపేర్ చేసుకుంటే మాది మాది అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వం పోవడం అనేటువంటిది ఇవాళ కోరు రాజకీయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇదే ఇవాళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.